కడపలో చంద్రబాబు కాపునేత దీక్షపై మాట్లాడుతూ సడన్ గా ప్రెస్ మీట్ ఆపేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, ఏమైంది ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎందుకు సడన్ గా ఆపేయటం జరిగింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగా దీక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష కేవలం బ్లాక్ మెయిలింగ్ చేయడంతో పాటు కుల వివాదాలను రెచ్చగొట్టడం, పార్టీల మధ్య వైషమ్యాలను పెంచడం తప్ప కులాల వైషమ్యాలు పెంచేందుకే ముద్రగడ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు. అలాగే ముద్రగడ దీక్ష బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. గతంలో దీక్షలు చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే మళ్ళీ ముద్రగడ దీక్ష ప్రారంభించారు అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన హామీలు ఏంటి, ఏం అమలు చేశాం, కమిషన్ వేశామంటూ ప్రస్తావించడంతో పాటు కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. అలాగే ముద్రగడ విషయంలో ఆయన మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పాటు మీడియా మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉండడంతో పాటు తన ప్రోగ్రాం ఆలస్యం కావడం వల్లే అక్కడ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం జరిగింది. భోగి, అయితే లక్ష్మీనాథ్, అసలు ఏ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు? మధ్యలో సడన్ గా ఎందుకు వెళ్లిపోవడం జరిగింది చంద్రబాబు? వాస్తవంగా మహాసంకల్ప సభ ముగింపు సమావేశం సందర్భంగా నిన్న మహాసంకల్ప సభ నిన్న కడపలో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. సభ సక్సెస్ కావడంతో జిల్లా యంత్రాంగాన్ని భవిష్యత్ కార్యాచరణపై అప్రమత్తం చేసేందుకు ఉదయం నుంచి వివిధ విభాగాధిపతులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే రాజకీయ నేతలు జిల్లా సమన్వయ కమిటీ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి అనేక మార్లు సమావేశమై సమన్వయ కమిటీతో పాటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగంతో ఆయన చర్చించారు. ఇంకా విజయవాడలో ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యేందుకు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ నుంచి ముఖ్యమంత్రి అర్ధాంతరంగా వెళ్ళినట్లు ముఖ్యమంత్రి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోగి, ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను నేను? ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన అడిగాడా? లేదంటే నేను ఎలక్షన్ లో పోటీ చేయడం అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు, నేను చేసిన వాడిని విరోధం అవుతున్నానా? నేను అందరికీ విజ్ఞప్తి చేస్తుంది, మంచి పద్ధతి కాదు. హామీ ఇచ్చాను, ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను నేను? ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన అడిగాడా? లేదంటే నేను ఎలక్షన్ లో పోటీ చేయడం అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? ప్రస్తుతం ముద్రగడ దీక్ష ఒకవైపు కొనసాగుతోంది, మరోవైపు చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన సంకల్ప దీక్షకు సంబంధించి వివరాలు, దాని సక్సెస్ మీట్కి సంబంధించి ప్రెస్ మీట్ కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్ మీట్ జరుగుతుండగానే మధ్యలో సడన్ గా ఆపేసి చంద్రబాబు వెళ్లిపోవడం జరిగింది. అయితే ముద్రగడకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అవసరం, అనవసరంగా సమస్యలు సృష్టించవద్దు, ఇది ఇటువంటి దీక్షలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ప్రోత్సహించడం కిందకే వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. కాపుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందంటూ కూడా మరోసారి ప్రెస్ మీట్ లో తెలియజేశారు. అయితే సడన్ గా ప్రెస్ మీట్ నుంచి చంద్రబాబు నిష్క్రమించారు. ఎన్ని కేసులు పెట్టినా తన జాతి కోసం సర్వత్యాగానికి సిద్ధపడ్డానని అన్నారు కాపునేత ముద్రగడ. ఇవాళ కిర్లంపూడ్లో దీక్ష కూర్చున్న ఆయన ఈసారి ఎన్ని ఆంక్షలు పెట్టినా భయపడేది లేదన్నారు. ఆయన అరెస్ట్ చేస్తే జైల్లో కూడా దీక్ష చేస్తానంటున్నారు, కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ టీడీపీ సర్కారుపై మండిపడ్డారు. సంకల్పం పెట్టాం, కేంద్రం కూడా
సంకల్పం పెట్టాం. కేంద్రం కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం అన్ని విషయాల్లో ఏమేం చేయాలో అన్ని చేస్తున్నాం. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకొని పూర్తిగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా, చేస్తారని చెప్పి ఆశిస్తూ మొత్తం రిక్రూట్ చేస్తాం. రిక్రూట్